మెగాస్టార్ కి ఇప్పుడు హీరోయిన్ సెట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఆయన సరసన హీరోయిన్ అంటే ఆయన రేంజ్ లో ఉండాలి, లేదా సినిమా అంతా తేలిపోతారు. ఆయనకు ఈ సమస్య ఇప్పుడే కాదు, ఖైదీ నెంబర్ 150 చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చినప్పుడే హీరోయిన్ వెతకడం చాలా ఇబ్బంది అయింది. అసలే రీలాంచ్ ఆయన సరసన ఆ రేంజ్ బామను వెతకలేక వినాయక్ నాన్న తంటాలు పడి చివరికి కాజల్ ని సెట్ చేశాడు. మొదట్లో కొడుకుతో చేసిన హీరోయిన్ తో చిరంజీవి చేయడం ఏంటి అని అందరూ విమర్శించారు. కానీ చిరు కాజల్ లుక్ విడుదల చేసినప్పటి నుండి విమర్శించిన నోర్లు మూసుకునేలా చిరు మేక్ ఓవర్ ఉండటంతో షాక్ కూడా గురయ్యారు. ఇక ఆ సినిమాలో వాళ్ళిద్దరి కెమిస్ట్రీ కూడా బాగానే పండింది. ఇక ఆ తర్వాత సైరా నరసింహారెడ్డి విషయంలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. అప్పటికే ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్ హీరోయిన్లను వెతుక్కోవటం తప్ప కొత్త బామల్ని తెచ్చుకోలేకపోయారు సురేందర్ రెడ్డి. నరసింహారెడ్డి భార్యమ్మని పాత్రకు నయనతోనే ఫిక్స్ అయిపోవాల్సి వచ్చింది. నయనతార టాలీవుడ్ లో ఉన్న అగ్ర హీరోలందరికీ ఏకైక ఆప్షన్ గా మారింది. అందుకే 151వ సినిమా సైరా నరసింహారెడ్డి కోసం సీనియర్ బామలపైనే ఆధారపడ్డారు చిత్ర బృందం. సరే ఈసారైనా మెగాస్టార్ 152 కోసం ఓ కొత్త బామను వెతికి పట్టుకుంటారా అంటే మళ్ళీ నయనతారనే తీసుకోవటానికి కొరటాల ఆసక్తి చూపిస్తున్నారట. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించే 152వ సినిమా కోసం కొరటాల శివ సన్నాహాల్లో ఉన్న సంగతి తెలిసిందే. సైరా తర్వాత వెంటనే సెట్స్ కల్లే ప్రాజెక్టు కావడంతో దీనికోసం ఇప్పటికే కొరటాల కథానాయకాల్ని వెతికాడట. కొత్త బామల్ని బాస్ కోసం పరిశీలించిన ఆయన రేంజ్ కు సరిపోదని కొరటాల తిరిగి తమన్నా నైన్ పేర్లు పరిశీలించాడట. చివరికి సైరా సినిమాలో చిన్న సన్నివేశం ఎడిట్ రూమ్ లో చూశాక నయన్ ని ఫిక్స్ చేశాడట కొరటాల. దీనికి బాస్ నుంచి కూడా ఓకే అన్నట్లు వార్తలు వచ్చాయట. ఏది ఏమైనా నయనతార లక్కీ అనే చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి గారితో బ్యాక్ టు బ్యాక్ నటించడం అంటే లక్కీయే కదా మరి.